టాలీవుడ్లో 5 దశాబ్దాల పాటు భిన్నమైన చిత్రాల్లో నటించిన కృష్ణకి అప్పట్లో ఏకంగా 2500 అభిమాన సంఘాలుండేవట. ఇందులోనూ ఒక సంఘానికి మెగాస్టార్ చిరంజీవి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా గతంలో ఒకసారి వెల్లడించిన చిరంజీవి కృష్ణ స్ఫూర్తితోనే సినిమాల్లోకొచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. కృష్ణ అభిమాన సంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ ఉండేవట. 1981లో తోడుదొంగలు సినిమా రిలీజ్కి ముందు పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అప్పట్లో ఓ కరపత్రం విడుదల చేశారు. అందులో ఆ ఫ్యాన్స్ యూనిట్కి గౌరవ అధ్యక్షుడిగా చిరంజీవి పేరు ఉండడం గమనార్హం. అంతేకాదు, కృష్ణతో కలిసి ఆ సినిమాలో చిరంజీవి కూడా యాక్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆ కరపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్లో 3 షిఫ్టుల్లోనూ పనిచేసిన అతి కొద్ది మంది నటుల్లో కృష్ణ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. దాదాపు 340కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ ఒకే ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా అప్పట్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. 1972లో కృష్ణ ఏకంగా 18 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇక అదలా ఉంటే, సూపర్ స్టార్ కృష్ణకి ఇండస్ట్రీలో సౌమ్యుడు అనే పేరుంది. షూటింగ్లోనే కాకుండా సినిమా ఫంక్షన్లలోనూ అతను చాలా నింపాదిగా ఉండేవారని, అతను ఎప్పుడూ కోప్పడింది చూడలేదని ఒకప్పుడు అతనితో కలిసి పనిచేసిన వాళ్లు ఇప్పటికీ చెప్తుంటారు. కానీ ఓ సందర్భంలో మాత్రం కృష్ణకి పట్టరాని కోపం వచ్చిందట. నన్ను అంతలా హేళన చేస్తారా, నేనేంటో చూపిస్తా అని శపథం చేశారు. ఈ విషయాన్ని దివంగత నటుడు కృష్ణంరాజు ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నారు. చెన్నైలో సినిమా అవకాశాల కోసం కృష్ణ ప్రయత్నిస్తున్న సమయంలో తేనె మనసులు సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నట్లు అతనికి తెలిసింది. కృష్ణతో పాటు కృష్ణంరాజు, హేమా మాలిని, సంధ్యారాణి, జయలలిత తదితరులు ఈ సినిమా ఆడిషన్స్కి హాజరయ్యారు. చివరికి ఆ సినిమాకి హీరోగా కృష్ణ, హీరోయిన్గా సంధ్యారాణి సెలెక్ట్ అయ్యారు. దాంతో కృష్ణపై ఉన్న ప్రేమతో అతను హీరోగా సెలెక్ట్ అయినట్లు పేపర్లో అధికారిక ప్రకటన రాగానే కృష్ణంరాజు టీనగర్లో ఓ చిన్న పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి హాజరైన కృష్ణ ఎమోషనల్ అయిపోయారట. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎర్రగా ఉంటే హీరో అయిపోతారా, నీ వాయిస్ హీరో క్యారెక్టర్కి ఎలా సెట్ అవుతుంది అంటూ తనని కొంతమంది అవమానించినట్లు కృష్ణ గుర్తు చేసుకున్నారట. ఆ తర్వాత కోపంగా, నన్ను అవమానించిన వారికి నేనేంటో చూపిస్తా అంటూ శపథం చేసినట్లు కృష్ణంరాజు గుర్తు చేసుకున్నారు. అప్పటికింకా తేనె మనసులు సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. అయినప్పటికీ కృష్ణ తెగువకి అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారట.